కాలేజ్ లో ప్రాజెక్ట్ ఏంటంటే బయో ప్లాస్టిక్ దీన్ని మేము ప్లాస్టిక్ ఆల్టర్నేట్ గా మీకు తెలిసే ఉంటుంది ప్లాస్టిక్ కి చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ ప్లాస్టిక్ కనుక మనము పల్సిటీ క్వశ్చన్ అలాంటి బిజీ క్వశ్చన్స్ డంప్ చేసినట్లయితే అది మెరైన్ ఆర్గానిజమ్స్ అన్ని ఇంటేక్ చేసి డైజెషన్ తగ్గుతూ చనిపోతున్నాయి సో ఇది మెరైన్ లైఫ్ కి హార్మ్ఫుల్ అగ్రికల్చర్ కి ఎలా హార్మ్ఫుల్ అంటే మనము క్రాప్స్ ని వాటర్ చేసినప్పుడు अभी रूट्स लपल्लिवे प्लास्टिक अब्स्ट्रक्ट सो इध प्लांट्स की कूड़ा हार्मफुल मन के दीन वल्ल हेडेक कैंसर इलांट चाला डिसीजेस सो मन इप्पुडु प्लास्टिक ने बैन चेसिनट्लयिते नेक्स्ट आल्टरनेटिव मै प्रोजेक्ट इध बायो प्लास्टिक इदैते 100% बायोडिग्रेडेबल वेरस प्लास्टिक इज नॉट एट ऑल डिग्रेडेबल टुडे आवर प्रोजेक्ट इज దీన్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తారు ప్లస్ ఇది ఎలా డిగ్రేడ్ అవుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ బయోప్లాస్టిక్ ని మొక్కజొన్న ద్వారా అయినా పొటాటో పీల్ ద్వారా అయినా లేకపోతే వీట్ గ్రెయిన్స్ ద్వారా అయినా ప్రిపేర్ చేయొచ్చు కానీ మేము ఎందుకు ఈ మొక్కజొన్నని ఎంచుకున్నామంటే దీనిలో స్టార్చ్ కంటెంట్ ఎక్కువ ప్లస్ అదే కాకుండా దీని హార్వెస్టింగ్ పీరియడ్ 3 మంత్స్ ప్లస్ ఇది ఆల్మోస్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ లో పెరగలదు పొటాటో కంటే ఫస్ట్ మొక్కజొన్నని ఇందులో వేస్తే అవి కన్వేయర్ ద్వారా ఇలా వెళ్లి మిషన్ కి రీచ్ అవుతాయి ఈ మిషన్ ఏం చేస్తుందంటే మొక్కజొన్నలోని గింజల్ని సెపరేట్ చేస్తుంది ఆ వచ్చిన గింజల్ని మనం మాన్యువల్ వర్క్ ద్వారా ఇందులో వేస్తే అది క్రష్ చేస్తుందన్నమాట సో దట్ మనకు ఒక లిక్విడ్ వస్తుంది ఆ లిక్విడ్ లో స్టార్చ్ ఉంటుంది ఆ స్టార్చ్ ని హైడ్రోలిసిస్ అంటే అడిషన్ ఆఫ్ వాటర్ ద్వారా మనకు డెక్స్ట్రోస్ వస్తుంది వచ్చిన డెక్స్ట్రోస్ ని ఫర్మెంటేషన్ చాంబర్ పంపించి ఫర్మెంటేషన్ ప్రాసెస్ జరిగిన తర్వాత మనకు లాక్టిక్ యాసిడ్ వస్తుంది ఆ లాక్టిక్ యాసిడ్ ని పాలిమరైజేషన్ ప్రాసెస్ ద్వారా పిఎల్ఏ పాలీలాక్టిక్ యాసిడ్ గా మారుస్తున్నాం సో ఈ పాలీలాక్టిక్ యాసిడ్ గ్రానులస్ ని మనం ఈ మిషన్ లో పెట్టి 350 డిగ్రీ సెంటీగ్రేడ్ ఆఫ్ టెంపరేచర్ సప్లై చేసినట్లయితే మనకు అది షీట్ లాగా ఫామ్ అవుతుంది ఆ టెంపరేచర్ కి మెల్ట్ అయ్యి సో ఇలా మనం బయోప్లాస్టిక్ కవర్స్ ని తయారు చేసుకోవచ్చు ఈ బయోప్లాస్టిక్ ఏంటంటే 100% డిగ్రేడబుల్ అంతేకాక ఇది డిగ్రేడ్ అయిన తర్వాత మనకు బయోమాస్ వాటర్ రిజర్వమెంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ వేరే ప్లాస్టిక్ లో మీథేన్ రిలీజ్ అవుతుంది సో మనం చెప్పేది ఏంటంటే